విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. బిఆర్ఎస్ సోషల్ మీడియా నిన్న ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మహిళా కలెక్టర్ ఉందో ఆ మహిళా కలెక్టర్ పట్ల నేనేదో మాట్లాడినట్టుగా ఒక వీడియో చిత్రీకరించి ఒక వీడియో నిన్న రిలీజ్ చేశారు. నేను ఆ తప్పు అది ఆ వీడియో చాలా తప్పు. అది గత 3 సంవత్సరాల క్రితము నేను అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. ఆ సమయంలో ఆ టైంలో ఉన్న కలెక్టర్ ఒక మగ కలెక్టరు సమయానికి కొంత ప్రజా సమస్యల మీద అనేక సందర్భాల్లో ఫోన్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం తోటి ఆ సందర్భంలో నేను ఆ జిల్లా కలెక్టర్ 3 సంవత్సరాల క్రితం ఆ జిల్లా కలెక్టర్ని ఆ సందర్భంలో పొలిటికల్గా అంటే పోయిన టిఆర్ఎస్ గవర్నమెంట్లో కొంతమంది కన్ఫర్మ్ కలెక్టర్లు డ్యూటీలో ఉండి కూడా అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలకు సమయం ఇవ్వకపోవడము, ఫోన్లు లిఫ్ట్ చేయకపోవడము, ఎవరైనా ప్రజలు వచ్చి మాకు చెప్తే ఆ విషయాన్ని కలెక్టర్ మాట్లాడదామంటే రెస్పాన్స్ ఇవ్వలేని పరిస్థితులలో ఆ కోపంలో ఆనాటి ఒక మగ కలెక్టర్ని నేనే స్వయంగా వాళ్ళ పిఏకి ఫోన్ చేసి ఈ రకమైన పదజాలాలు వాడడం జరిగింది. ఒక 1 సంవత్సరం క్రితము నేను ఒక ఫంక్షన్లో దాన్నే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసినాను. మొన్న జూలైలో నా బర్త్డే ఫంక్షన్లో నాల్సాబ్ గడ్డలో ఎవరికి భయపడను, పోయిన టిఆర్ఎస్ గవర్నమెంట్లో కొంతమంది అధికారులు ఇనకపోయినా ఈ రకంగా పదజాలాలు వాడాల్సిన పరిస్థితులు ప్రభుత్వాలు ఉండే అని ఆ యొక్క విషయాన్ని 7 జూలై నేను 3 ఏళ్ళ కింద ఏ కలెక్టర్ గురించి అయితే నేను ఈ పదాలు వాడినో ఆ వీడియోని మళ్ళీ నిన్న ఈ బిఆర్ఎస్ సోషల్ మీడియా నేను కూడా అతని కోసం ట్రై చేస్తున్నా, వాడు ఎక్కడున్నా పట్టుకొచ్చి వాడిని వదలా వాడిని పట్టుకొస్తా. ఈరోజు ఆ వీడియోని నిన్న ఈరోజు నేను సంగారెడ్డి కలెక్టర్ మహిళా కలెక్టర్ పట్ల అట్లా మాట్లాడినా అని తప్పుడు ప్రచారాన్ని చేస్తుందని నేను జగ్గారెడ్డిగా నేను దీన్ని ఖండిస్తున్నా. ఆ సోషల్ మీడియా ఆ పిల్లగాడు ఎవడైతే ఉన్నాడో వాని ఫోన్లు కూడా బంద్ వస్తున్నాయి, వాని పట్టుకుంటా సమాజం ముందు తీసుకొస్తా. నేను ఆ మాట అన్నది 3 సంవత్సరాల క్రితము, మళ్ళీ చెప్తున్నా ఇది 3 సంవత్సరాల క్రితము. ఇప్పుడున్న మహిళా కలెక్టర్ గురించి మాట్లాడింది కాదు. నేను సోమవారం మంగళవారము ఈ విషయంలో ఏ సోషల్ మీడియా ఎవరైతే నేను అనంది అన్నట్టుగా మీడియాలో ఫోకస్ చేసిరో వాళ్ళందరి మీద పరు నష్టం కింద లీగల్ నోటీస్ కూడా ఇస్తున్నా. చట్టపరంగా న్యాయపరంగా వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని కూడా పట్టుకొని ఎవరైతే దీన్ని క్రియేట్ చేసిండో వాడిని కూడా పట్టుకొని ఈ వ్యవహారం అంతా తేలుస్తా. కానీ ఈ నిన్న ఈరోజు వీడియో అయితే వచ్చిందో ఇప్పుడున్న ప్రజెంట్ మహిళా కలెక్టర్ గురించి కాదు, గత 3 సంవత్సరాల క్రితం బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న కలెక్టర్ సంగారెడ్డిలో కలెక్టర్ గురించి మాట్లాడిన అంశం అని మరొక్కసారి ఈ వీడియోని నేను రిలీజ్ చేస్తున్నా. తక్షణమే ఈ వీడియోని ఇప్పుడైతే వైరల్ చేస్తున్న వీడియోని ఆపకపోతే ఇది పద్ధతి కాదు. మీకు వార్నింగ్ ఇస్తున్నారు ఈ రోల్ చేసే వాళ్ళని ఎవరిని కూడా ఇడవా, న్యాయపరంగా ఎవరిని ఇడవా, ఇది హెచ్చరిక. దీన్ని ఈ విషయాన్ని
ఇప్పుడున్న మహిళా కలెక్టరు పాపామకి అసలు సబ్జెక్ట్ తెలియదా మీకు? ఆ మేడం కూడా ఫీల్ కావద్దు, ఎవడో చెత్త నా కొడుకు చేస్తున్న ప్రచారాన్ని ఫీల్ కావద్దు. తప్పకుండా ఎవడైతే దీన్ని పునాది ఉన్నాడో వాడిని పట్టి సమాజం ముందు పెట్టి చట్టరీత్యా న్యాయపరంగా వానికి పనిష్మెంట్ ఇప్పించి ఇలాంటి తప్పులు చేయకుండా కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఇది ఇప్పుడున్న మహిళా కలెక్టర్ గురించి కాదు, మూడేళ్ల కిందట బీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పుడున్న కలెక్టర్ల కలెక్టర్ సంబంధించిన అంశం అని మరీ చెప్తున్నా. ఇంత చెప్పినా కూడా వైరల్ చేస్తే మటుకైతే ఇది ఊరుకునేది కాదు, సహించేది కాదు. ఇక ఇది ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ ఎవరైతే దీన్ని ఈ పని పెట్టుకునే వారు కూడా వదలము. ఇప్పుడున్న మహిళా కలెక్టర్ సంగారెడ్డికి సంబంధించిన వీడియో కాదు, గత 3 సంవత్సరాల క్రితము బీఆర్ఎస్ గవర్నమెంట్ కలెక్టర్ గురించి మాట్లాడిన, మగ కలెక్టర్ గురించి మాట్లాడిన అంశము. ఇది తెలంగాణ ప్రజలకు అధికారులకు నేను ఒక వీడియో రిలీజ్ చేసి చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది.